ಮೂರ್ತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ನೀವಂತಿವಾರು ಒಕ್ಕರನು ಲೇರು ನೀವೇ ಅತಿ ಶ್ರೇಷ್ಠುಡ ದೂತಗಣಮೂಲು ನಿತ್ಯಮು ಕೊಲಿಚೇ ನೀವೇ ಪರಿಶುದ್ಧುಡ ನಿನ್ನ ನೆಡು ಮಾರನಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿಯ
ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్న ప్రతి దేవుని బిడ్డకు ఆయన దివ్యమైన కృప, ఆయన ఎరలేని ప్రేమ, అవును ఆయన మిమ్మల్ని కాస్తున్న విధానం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇలా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రార్థన 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 మన జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఆక్రమించాలి. విశ్వాసి జీవితంలో ప్రార్థనను మించిన ఆయుధం లేదు. నీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం నీకు దొరకాలి అంటే ప్రార్థనే ఆయుధం. ప్రియులారా, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ ఇంటిలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ గదిలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? రహస్యంగా నువ్వు గడుపుతూ ఉంటున్న సమయంలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ ప్రార్థన ద్వారా ప్రోత్సహించాలని ప్రభు ఈ కార్యక్రమాన్ని ప్రేరేపించి ఇక మీ ఎదుట నన్ను నిలవబెట్టాడు. ఈ ప్రార్థన ఆ ప్రోగ్రాంలో, ఈ ప్రార్థనా పరిచర్యలో, ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటుండగా మీరును నాతో పాటు ప్రార్థనల్లో ఏకీభవించవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దయతో ఈ ఉదయకాల సమయాన్ని, అదొక శ్రేష్టమైన సమయం, అదొక దివ్యమైన సమయం, ఆ సమయాన్ని ప్రార్థనలో గడపటం ద్వారా నిన్ను ఆత్మీయంగా నీ కొరకు ప్రాణం పెట్టిన నీ గొప్ప దేవుడు ఆయన ఎంతో సంతసించేవాడుగా, సంతోషపడేవాడుగా ఉంటాడు. ఉదయకాలన దేవుని లేఖనాల్లో ఒక మాట చదువుకొని మనం ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. కొలసలకు రాసిన పత్రిక 4:12. ప్రియులారా, కొలసలకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో కోరాడుచున్నాడు. మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఈ ఎపఫ్రా ప్రార్థనల్లో పోరాడుతూ ఉంటున్నాడు. ఇతడు మన ప్రార్థన జీవితానికి ఒక గొప్ప మాదిరిగా ఉంటున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా కొంచెంసేపు కొన్ని సమస్యల మీద మనము ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ సమస్యలో ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సుకు తెలుసు, నీవు నీ లోపల ఎంత కుమిలిపోతున్నావో నీకు మాత్రమే తెలుసు, నీ క్షోభ ఏంటో నీకు మాత్రమే తెలుసు. నీకు నిన్ను సృష్టించిన, నీకు ఊపిరి ఇచ్చి నిన్ను పోషిస్తూ ఉంటున్న, ఇదేటికి నీ సజీవుల లెక్కలను నిలిపిన నీ దేవునికి మాత్రమే తెలుసు. మరి నీ దేవుని సన్నిధిలో నిన్ను నీవు కుమ్మరించుకోవటం, నిన్ను నీవు పనార్పణంగా పోయబట్టం, ఆయన సన్నిధిలో ఏడవటం, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కావటం, అది అలవాటు చేసుకుందాం. ప్రతి బిడ్డ తన బిడ్డ ఏడుస్తూ ఉంటే అలానే ఊరుకుంటాడా? నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ చంటి పిల్లాడు ఏడుస్తూ ఉంటే నువ్వు అలానే చూస్తూనే ఉంటావా? ఆ ఏడుపుకు ఏదో తగిన సమాధానం, పరిష్కారం నీవు ఇవ్వవా? అలాగే మన పరమ తండ్రి నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, అలానే ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుందో, ఈ కుటుంబంలో ఏ రోదన ఉందో, ఏ వేదన ఉందో, ఏ పరిస్థితి ఉందో ఆయన సన్నిధిలో పెట్టడం నువ్వు అలవాటు చేసుకో. ఉదయకాల సమయాన్ని ఒక శ్రేష్టమైన సమయముగా ఆయన సన్నిధిలో కుమ్మరించు. మీ కుటుంబంలో అనేకమైన సమస్యలు పరిష్కారం కాకపోవటానికి ప్రార్థన లేమే కారణం. ప్రియులారా, ప్రార్థనలో మనం పోరాడాలి అని ఎపఫ్రా మనకు ఈ ఉదయకాల సమయాన, లేక ఈ సమయాన ఆయన మనకు పాఠం నేర్పిస్తూ ఉంటున్నాడు. ఈ దినం నుంచి మనం ప్రార్థనలో పోరాడదాం. ప్రతి ఉదయం ఈ సమయం, ఇదిగో ఈ కార్యక్రమం వస్తూ ఉంటుండగా నువ్వు టీవీ ఆన్ చేసుకో. నీకు చేతనైతే మోకాళ్ళ మీద నువ్వు కూర్చోవటం నేర్చుకో. నీ పిల్లలని నీ చుట్టూ కూర్చోబెట్టుకో. నీ తల్లిదండ్రులను నీ చుట్టూ కూర్చొని పెట్టుకో. నీ ఇంట్లో నిన్ను వేధిస్తున్న సమస్య ఏదో ఆయన సన్నిధిలో పెట్టు. మొహమాటం లేకుండా పెట్టు. ఇతరులకు చెప్పుకోలేని సమస్య, ఇతరులకు బయట పెట్టలేని సమస్య, ఇదిగో నీవే ఆ సమస్య విషయంలో ఒంటరిగా కూర్చొని ఈ ప్రోగ్రాం వీక్షిస్తూ నాతో పాటు ఏకీభవించవలసినదిగా ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఉంటున్నాను.
మీరు అనేకమైన కార్యక్రమాలు చూస్తూ ఉంటారు, కానీ ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా దేవుడు మీ మనసులతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మీ యొక్క హృదయంలోకి ఈ మాటలు చెప్పిస్తూ ఉంటున్నాడు. పిల్లర మనం ఎక్కువ కాలం ఈ లోకంలో బ్రతకం. మనకు దేవుడిచ్చిన ఆయుష్ ఎప్పుడు గతించిపోతుందో మనకు తెలియదు. ఎందుకు మనం తెలియకుండా సమయాన్ని పాడు చేసుకుంటున్నాం, వ్యర్థం చేస్తూ ఉంటున్నాం? పనికి మారిన వాటికి, పనికి రాని వాటికి విశ్వాసమైన మనము కూడా అవును వాటి వెంట పరిగెడుతూ ఉంటున్నాం. మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. నోవహ దినాలు ఎలా ఉన్నాయో ఈ నేటి దినాలు కూడా అలానే ఉన్నాయని మీ నోటే మీరు ఎన్నోసార్లు చెప్పుంటారు కదా. సుధమ గుమర దినాల్లో అదిగో ఆ యొక్క పట్టణం ఏ రీతిగా పాడైపోయిందో, ఏ రీతిగా భ్రష్టు పట్టిందో, ఏ రీతిగా నాశనానికి జోగాడుతూ ముందుకు వెళ్ళిందో, ఈ నేటి మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఆ రీతిగా ఉందని మీకు అర్థం కావట్లేదా? బైబిల్ తెలిసిన నువ్వు కూడా పాడైపోతే, బైబిల్ తెలిసిన నువ్వు కూడా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఇక ఎవరు ఈ లోకంలో దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తారు, దేవుని గురించిన మాటలు ఇతరులకు తెలియజేస్తారు? అందుకే నువ్వు ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వే ఒక నోవహువేమో, నువ్వే ఒక లోతువేమో, నువ్వే ఈ నేటి ప్రపంచంలో దేవుని కొరకైన అవును గొప్ప సాధనంగా దేవుడు నేను నిలబెట్టాడేమో. నీకు ఆయన ఒక్కొక్క దినం ఇచ్చాడంటే అందులో ఏదో ఆయనకి నువ్వు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ప్రార్థనలో మనము ఇది నాన్న కొన్ని విషయాల గురించి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒక వాక్యం మనం చదువుకున్నాం. ఎపఫ్రా మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇది నాన్న నీవు ఒక ఎపఫ్రా, ఇది నాన్న నేను ఒక ఎపఫ్రా. మనం ప్రార్థనలో పోరాడుదాం. ప్రియులారా, పోరాటం అంటే తెలుసా? ఆరాటం తెలుసు మనకు కదా, చాలామందికి పోరాటం తెలియదు కదా. ప్రతిదానికి ఆరాట పడుతూ ఉంటాం, ఏంటో తెలియని ఒక ఆరాటం. ఇదిగో ఆ సమస్య మిగిలిపోయింది, ఈ సమస్య మిగిలిపోయింది, ఇదిగో ఈ దినాన్ని ఇన్ని పనులు నేను చేయాలి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమస్యకు పరిష్కారం ప్రార్థనలో పోరాటం. ప్రభువా నాకు ఇది కావాలి, దేవా నాకు ఇది పెట్టు, నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను, నన్ను నీవు కొన్నావు, నీ విలువ పెట్టి నన్ను కొన్నావు, ఆయన రక్తం విలువ నీకు తెలిసింటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు. వెనకట్టలేని రక్తంతో, విలువైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో, నిర్దోషమైన రక్తంతో, కళంకము లేని రక్తంతో ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నిన్ను కొనాలి అంటే ఆయన ఆ రక్తాన్ని వెలగా పెట్టాల్సి వచ్చింది. మలినమైన నీ బ్రతుకును, పాడైపోయిన నీ బ్రతుకును, భ్రష్టు పట్టిన నీ బ్రతుకును, అసలు నువ్వు ఎంత భయంకరమైన పాపాలు చేసావో ఆ బ్రతుకును బయటికి లాగాలి అంటే ఆ పరిశుద్ధమైన రక్తమే దానికి పరిష్కారంగా, దానికి ర్యాన్సమ్గా, దానికి పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఆ విలువైన రక్తాన్ని ఆయన పెట్టి నిన్ను కొన్నాడు, నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు, విలువ పెట్టి కొనబడిన దానం, నువ్వు ఆయన సొత్తు. అందుకే నువ్వు ఆయన బిడ్డవి కనుక, ఆయన సొత్తువి కనుక ఆయన సన్నిధిలో ఆనందించు, ఆయన సన్నిధిలో సంతోషించు. నీవేనా సర్వస్వమైన దేవునికి నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నిన్ను ఏది అడ్డుకుంటుంది? దీంట్లో ఎవరు అడ్డుకుంటున్నారు? నీ లోపల నీ మనసులో ఏది అడ్డుపడుతుంది? ఇది నాన్న ప్రార్థనలో మనము పోరాడుదాం. పిల్లలు కొన్ని 5 అంశాలు ఈ సమయంలో ఇది నాన్న ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. దయచేసి మీరందరూ తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. ప్రేమ గల తండ్రి, నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారా మమ్మలందరినీ మీరు హెచ్చరించారయ్యా, మీకు స్తోత్రాలు. విలువైన రక్తంతో తండ్రి పాపపు బ్రతుకులో మగ్గి ఉన్న మమ్మల్ని తండ్రి ప్రభువా మీరు బయటికి లాగారు, మీరు రక్షించారు. అందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏమాత్రం తగని వారం, ఏమాత్రం యోగ్యత లేని వారం, తండ్రి అని పిలవటానికి మాలో ఏ అర్హత లేదు, అయినా తండ్రి ఈ భూలోకంలో మేమెందుకు పనికిరాని వారమైనా మమ్మల్ని పరలోకపు తండ్రిగా మీరు మమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినం నుంచి మేము ప్రార్థనలో పోరాటానికి ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రభువా. మీరు హెచ్చరించిన ప్రతి మాటను బట్టి ఇదిగో మా హృదయాలు అది తండ్రి పులకిస్తూ ఉంటున్నాయి.
అవును ప్రభు, మేము మీ బిడ్డలం, మీ సొత్తు. ఈ దినాల తండ్రి ప్రభు ప్రార్థనలో తండ్రి కొంచెం సమయం గడుపుతూ ఉంటుండగా కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాన్న, మీరు దర్శించండి అయ్యా, వారితో మీరు మాట్లాడండి, సూచిగా మాట్లాడండి. వారిని ప్రార్థిస్తూ ఉంటుండగా, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటుండగా అయ్యా తండ్రి, ఈ సమయం ఒక శ్రేష్టమైన సమయముగా అయ్యో తండ్రి, ఏ ఇంటిలోనికి తండ్రి ఈ మాటలు వినపడుతూ ఉంటున్నాయో, ఏ ఇంటిలో తండ్రి ప్రభువ ఈ యొక్క మాటలు ధ్వనిస్తూ ఉంటున్నాయో, ఏ ఒంటిలో తండ్రి ప్రభువ ఈ మాటలు చొచ్చుకుని వెళుతూ ఉంటున్నాయో అయ్యా తండ్రి, ఆ ఇంటిని తండ్రి ప్రభు, అలాగే తండ్రి ప్రభు ఆ యొక్క ఒంటిని తండ్రి ప్రభు, అవును తండ్రి ప్రభు మీరే అయ్యా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కిందకు తీసుకుని రమ్మని, ఇగో యొక్క సమయాన్ని ఆశీర్వదించి మాకు అందించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాను తండ్రి, ఆమేన్. పిల్లారా, కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. ఇది నాన్న ఒక 5-10 నిమిషాలు మీరందరూ కలిసి కొంతమంది కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో మీకే తెలుసు. మీ బిడ్డలు రక్షింపబడ్డారా? మీ తల్లిదండ్రులు రక్షింపబడ్డారా? మీ తోబుట్టువులు రక్షింపబడ్డారా? అలాగైతే అందరూ రక్షింపబడితే అదొక ధన్యకరమైన కుటుంబం, అదొక సంతోషకరమైన కుటుంబం. అబ్బో ఎంత ఆనందమో పరలోకపు తండ్రి మీ కుటుంబాన్ని చూసినప్పుడు, ఎవరి కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడు, అవును ఆ యొక్క వ్యక్తులుగా మీరున్నందుకు ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని ఆయన ఇచ్చేయిస్తూ ఉంటున్నాడు. ఆయన ఆశ ఏంటంటే ప్రతి వ్యక్తి తనతో నిరంతరము ఉండాలని, ప్రతి వ్యక్తి తనతో నిత్యము ఉండాలని. మీ కుటుంబం అంతా కలిసి నిత్య జీవంలో ఉంటే అది ఎంత దీవెన కదా, అది ఎంత ఆనందం కదా. కానీ ఎవరైనా రక్షింపబడని వారు మీ కుటుంబంలో ఉంటే ఈ సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఆ బిడ్డ ప్రత్యేకంగా ఆ బిడ్డ మీద మీరు చేతులు ఉంచండి. ఆ బిడ్డ నామం మీరు రాసుకోండి, ఆ బిడ్డ పేరు మీరు రాసుకొని ఆ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నీ కడుపున పుట్టిన బిడ్డ అయితే ఆ వేదన నీకు ఉండాలి. నీ బిడ్డ నశించిపోకూడదన్న రోదన ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు ఉండాలి. నీవేమో పరలోకంలో ఉంటావు, నీవు కన్న బిడ్డ నరకంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు పరలోకంలో ఉండి నిన్ను కన్న తల్లిదండ్రులు నరకంలో ఉంటే పరిస్థితి ఏంటి? ఈ సమయాన నశించిపోయే ఆత్మల కొరకు మనము ప్రార్థన చేద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే బ్రతుకున్నంత కాలం కూడా ఎవరు ఆత్మ గురించి ఆలోచన చేయలేరు. ఈ మధ్య వరుస చావులు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. చనిపోయిన పార్థివ దేహం రకరకాల పేర్లు ఉంటాయి శవం ముందు, ఆ వ్యక్తి పేరు అక్కడ పలకరు, ఎందుకంటే ఆ వ్యక్తి లేడు కాబట్టి. ఆ యొక్క జీవోత్సవం ఒక చచ్చిపోయిన శరీరం ముందు ప్రతి ఒక్కళ్ళు నిలబడి ఏమంటారు చెప్పండి? ఆత్మకు శాంతి కలుగుగాక అంటారు. బ్రతుకున్నప్పుడు ఏమైంది ఆ సంగతి? బ్రతుకున్నప్పుడే ఆత్మకు శాంతి, బ్రతుకున్నప్పుడే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నువ్వు నిర్ణయించుకోవాలి. ఈ సమయంలో నశించిపోతున్న ఆత్మలు ప్రభువు నమ్మకపోతే నశించిపోవటమే ప్రియులారా. యేసుక్రీస్తు రక్తధారలలో నీ బ్రతుకును నువ్వు శుద్ధి చేసుకోకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే, అందులో ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం మొహమాటం లేదు ప్రియులారా. వాక్యం చాలా స్పష్టంగా, దేవుని మాటలు స్పష్టంగా లిఖించబడి ఉన్నాయి. నోవహ దినాల్లో జరిగింది ఏంటో మీ అందరికీ తెలుసు. ఎవరూ నమ్మటానికి ఇష్టపడలేదు. మీ ముందు జరిగినవే ఇవి, లేఖనాలు లిఖించబడినవే. అయ్యా ఇదిగో 40 దినాలు జలప్రళయం వస్తుంది, జాగ్రత్త పడండి అన్నప్పుడు ఎవరైనా విన్నారా? ఈ నేడు కూడా అయ్యా యేసయ్యను నమ్ముకోండి, అనిత్య నరకం నుంచి తప్పించబడండి అన్నప్పుడు ఎవరైనా వింటారనుకుంటున్నారా? అంత ఈజీ కాదు ప్రియులారా. అందుకే ఆ యొక్క వ్యక్తి కొరకు నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. నీవు పెట్టిన కన్నీళ్ళు ఎప్పుడు కూడా అవి వ్యర్థమైపోవు. కానీ నువ్వే నీ ప్రార్థన లేమి వలన, నీవు ప్రార్థన చేయకపోవటం వలన నీ బిడ్డలను కొన్నిసార్లు నువ్వు నరకానికి అప్పగించిన దానవు అవుతుంటున్నావు, నరకానికి అప్పగించిన వాడు అవుతూ ఉంటున్నావేమో. ఇది నాన్న దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమే ప్రియులారా, ఎంత ప్రయాసపడినా వ్యర్థమే ప్రియులారా. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, ఇక మిగిలింది ఏమైనా ఉందా లోకమంతా సంపాదిస్తే? మీరు చెప్పండి. లోకమంతా సంపాదించుకున్నాడు, బహుశా వాడు విర్రవీగా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ మైన్ అని ఉంటాడు.
ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమైనా ఉపయోగమా? ఏమీ ఉపయోగం. నీకు ఏమీ లేకపోయినా నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తే అంతకంటే కావాల్సింది ఏముంది? 5-10 నిమిషాలు ఎక్కువసేపు వద్దు. నశించిపోయే ఆత్మల కొరకు మీరుడు ప్రార్థన చేయండి. ఎవరు ఒకళ్ళ కొరకైనా ప్రార్థన చేయండి. తలలు వంచుదాం, ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. సాగిపోదాం, ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. ప్రేంగల తండ్రి, దయగల దేవ, మీరు అందిస్తున్న అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా తండ్రి, పాపలు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అని అవును మీరు రాయించి పెట్టారు. నన్న పాపినైనా నన్ను మీరు రక్షించారు తండ్రి. పాపులమైన మమ్మల్ని మీరు తండ్రి ప్రభు రక్షించారు. భయంకరమైన నిత్య నాశనానికి జోగాడుతూ ఉంటున్న మమ్మల్ని మీరు రక్షించారు. నన్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా కొరకై మీ కుమారుని మీరు బలి చేశారు, ఆయన్ను వధించారు. పశువుగా ఆయన మీరు వధించారు తండ్రి. అవునయ్యా తండ్రి, ఆయన బలియాగం ద్వారా, ఆయన పొందిన సిలువ శ్రమల ద్వారా, శాపగ్రస్తమైన సిలువ అయ్యా తండ్రి ప్రభు ఆయన అనుభవించడం ద్వారా, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని తండ్రి ప్రభు వాక్యములో తండ్రి ప్రభు ధర్మశాస్త్రంలో లిఖించబడినట్లుగా, అయ్యో తండ్రి మా శాపాన్ని ఆయన మ్రాను మీద వేలాడి తీసివేసుకొని మాకు సంపదను, మాకు ఆశీర్వాదాన్ని దయచేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కానీ నాన్న, ఇచ్చి భాగ్యానికి నోచుకొని వారు అనేక మంది లోకంలో ఉన్నారు అయ్యా తండ్రి. వారి కొరకు ఇది నాన్న ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభు మా ఇంట్లోనే ఉంటున్నారు నాన్న అయ్యా తండ్రి. మాకు తండ్రి ప్రభు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు ఉంటున్నారు నాన్న తండ్రి. వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయ్యా తండ్రి. మా ఇంట్లో ఉంటున్న వారు ఎవరు నరకానికి వెళ్ళటానికి వీలు లేదు తండ్రి. ఓ ప్రభు, ఏదో ఒక రీతిగా తండ్రి మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాక్యము చెప్పిన, వాక్యము వింటున్నా తండ్రి ఓ ప్రభు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. ఓ తండ్రి ప్రభు, ఓ ప్రభు వారిని ఎలాగ ప్రభువులోకి నడిపించాలో, వారిని ఎలాగ రక్షణలోకి నడిపించాలో తండ్రి మా యొక్క జ్ఞానం సరిపోవట్లేదు, మా సామర్థ్యం సరిపోవట్లేదు. అందుకే మీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటున్నాం, మీ సన్నిధిలో ఏడుస్తూ ఉంటున్నాం, మీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఉంటున్నాం నాన్న. ఓ తండ్రి ప్రభు, మా ఇంటిలో ఉన్న ప్రతి ఆత్మ అయ్యా తండ్రి మీ సన్నిధిలో ఉండాలి, మీతో నిత్యము ఉండాలి, నిత్య జీవము అయ్యా తండ్రి ప్రభు. ఓ తండ్రి ప్రభు, ఆ యొక్క నశించిపోతే నా ఆత్మకు ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీ మాటలు వినటానికి తండ్రి అయ్యా ప్రభు వారు ఆసక్తి చూపటానికి సహాయం చేయండి. ఇదిగో నాన్న మా సంఘములో అయ్యా తండ్రి ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు నాన్న. ఓ తండ్రి, ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ రక్షణ అనుభవంలోనికి రాకుండా ఉంటున్న ఆత్మలు కొన్ని ఉన్నాయయ్యా తండ్రి. ఓ ప్రభు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్న మాట ఎంతైనా నిజము నాన్న. అవును తండ్రి, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అని చెప్పారు కదా అయ్యా. అయ్యా తండ్రి ప్రభు, మేము రక్షింపబడ్డాం, మేము మీ బిడ్డలం, కానీ అయ్యా తండ్రి రక్షింపబడని వారి కొరకైన వేదన మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. అగ్నిలో కాలిపోతారయ్యా, మలమలా కాలుతూ ఉంటారు తండ్రి. ఓ ప్రభు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది నాన్న. అది ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు అయ్యా తండ్రి, యుగ యుగాలు కాలుతూ ఉండాలి తండ్రి. ఓ ప్రభు అయ్యా, అట్టి నరకానికి బిడ్డలు వెళ్ళకూడదనే మీ కుమారుని మీరు పంపించారు. ఆ రక్షణ ఓడను మీరు సిద్ధం చేశారు తండ్రి. ఆ రక్షణ ఓడలోనికి వీరిని తండ్రి ప్రభు ఏదో విధంగా మేము నెట్టడానికి సహాయం చేయండి. క్రీస్తు అనే రక్షణ ఓడలో అయా తండ్రి ప్రభు వీరిని మేము లాగటానికి తండ్రి అయా ప్రభు మేము ప్రయత్నం చేయటానికి, మేము అనుదినం ఆ ప్రయత్నంలో ఉండటానికి తండ్రి ప్రభు మమ్మల్ని ఆయత్తం చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం నాన్న, వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా తండ్రి ప్రభు. మాలో మీరు ఇచ్చిన ఈ వేదనకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అయా తండ్రి. ఈ రోదనకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును ప్రభు, మరి తండ్రి ఓ ప్రభు మా ప్రార్థన మీరు వింటున్నారయ్యా, అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభా, ఇక ప్రార్థన ద్వారా అయా తండ్రి ప్రభా వారిని మీరు ఏదో ఒక దినాన పట్టుకుంటారని మేము నిరీక్షణ కలిగి ఉంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మరి తండ్రి ఇదిగో ఎవరైతే తండ్రి ప్రభా ఇక టీవీ ముందు కూర్చుని, అయా తండ్రి ప్రభా ఇక ప్రోగ్రాం ముందు కూర్చుని ఇదిగో తండ్రి పేర్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో, ఒక తండ్రి ప్రభా వారి తల్లి అయితేనేమి, తండ్రి అయితేనేమి,
రక్షింపబడలేదని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అయ్యా తండ్రి, ఆ బిడ్డల ప్రార్థన కూడా తండ్రి నా ప్రార్థనతో పాటు మీరు ఆలకించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఏ తల్లి అయితే తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉందో, ఏ తండ్రి అయితే తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో, అయ్యా తండ్రి ప్రభు ఆ తల్లి ఆ యొక్క తండ్రి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న, మీ కొరకు మేము బిడ్డలను సంపాదించాలి తండ్రి. ఓ ప్రభు, నశించిపోతున్న ఈ ఆత్మలు అయ్యా తండ్రి ప్రభు, ఓ తండ్రి ప్రభు, ఈ నేటి దినాలలో ఎక్కువ అవుతున్న ఈ సందర్భంలో కొంతమంది ఎపఫ్రాలను మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నానా తండ్రి ప్రభు, ప్రార్థనలో పోరాడే శక్తిని మాకు ఇవ్వండి నాన్న. ఓ తండ్రి, చాలాసార్లు మేము ప్రార్థన చేస్తామని చెబుతుంటున్నాం, కానీ వాస్తవానికి తండ్రి ప్రభు మా జీవితంలో ప్రార్థన జీవితం కొరవడింది నాన్న. మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలో అయ్యా తండ్రి ప్రభు మేము కన్నీరు కార్చటం లేదని మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా మోకాళ్ళ జీవితం సరిగా లేదని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభు, మా ఇంటి చుట్టూ అయ్యా తండ్రి ప్రభు కంచె లేదు అంటే ఓ తండ్రి మా యొక్క ప్రార్థన లేమి వరలేనే నాన్న. అయ్యా తండ్రి, మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ దినం నుంచి మేము ప్రార్థన చేస్తాం. ప్రతి దినం మీ సన్నిధిలో మేము కనపడతామని తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటున్నాం. ఇదిగో ప్రభు, మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలని మీ సన్నిధిలో మేము తండ్రి ప్రార్థిస్తూ ఉంటుండగా, ఈ ప్రార్థన అయ్యా తండ్రి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో మీరు అంగీకరించారని నమ్ముతూ యేసు నామున సమర్పించి ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఇలా మీలో చాలామంది కొంతమంది వ్యక్తుల పేర్లు మీరు పెట్టారని నమ్ముతూ ఉంటున్నా. దేవుడు అవును ఆమెన్ అనటం ద్వారా అదిగో ఆ యొక్క మీరు పెట్టిన అర్జీని ఆయన ఒక సంతకం పెట్టాడు. నీ కడుపున పుట్టిన ఏ బిడ్డ నరకానికి వెళ్ళడన్న నిశ్చయత ముందు నీకు కలగాలి. పుట్టిన బిడ్డలందరినీ నేను పరలోకంలో చూస్తానన్న నిశ్చయత నీకుంది కదూ, చాలా సంతోషం. వారి కొరకు నిత్యము ప్రార్థన చేయి. అలాగే మరొక అంశాన్ని అనేక మంది ప్రియులు కోరి ఉంటున్నారు. అంశాన్ని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. చాలామంది ప్రియులారా అనారోగ్యంతో అల్లాడుతూ ఉంటున్నారు. మీ ఊర్లో ఉన్న హాస్పిటల్కి ఒక ఆదివారం వెళ్ళరండి. అప్పుడప్పుడు ఆ పనులు కూడా చేయాలి. ఉదయకాలం చర్చికి వెళ్ళారు బాగానే ఉంది, కానీ చర్చికి వెళ్ళటం రావటం మంచిదే, అది కాదంటలేదు. కానీ సాయంత్రం పూట ఏం చేస్తున్నారు మీరు? వీలున్నప్పుడు ఆదివారం అనే కాదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్ చుట్టూ అటు తిరిగి రండి. మీకు వీలైతే గాయాలతో, కాలిన గాయాలతో అల్లాడుతున్న ఒక వార్డు ఉంటుంది సపరేట్గా, ఆ వార్డులోకి వెళ్ళండి. మనుషులు పడుతున్న వేదన ఏంటో, రోగాలతో మనుషులు పడుతున్న, ఆ జబ్బుల వల్ల మనుషులు పడుతూ ఉంటున్న పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క విచిత్రమైన జబ్బు, విచిత్రం అంటే విచిత్రమే. కొంతమందికి వాళ్ళు రాసే ఉంటారు ఇక నువ్వు బతకవని. ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని మీరు ఆలోచించేయండి. మీరు ఎన్నైనా మాటలు చెప్పండి, ఆ బుర్రకు ఎక్కుతుందంటారా? వారి కొరకు నువ్వు చేయగలిగింది ఒకే ఒక్కటి ప్రార్థన మాత్రమే. చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు. లాజరు బయటికి రా అనగానే నాలుగు దినాలైంది చనిపోయేప్పటికీ, కుళ్ళు పట్టిపోయి ఆయన లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానిది? నీ దేవునికి మాత్రమే సాధ్యం. డాక్టర్లు చెప్పి ఉంటారు కుదరదు అని, కానీ దేవుని మహిమ కొరకు ఆ కార్యం జరగాలి అని అంటే, నీ కుటుంబం బలపడటానికి ఆ కార్యం ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ప్రియులారా, ఎన్నోసార్లు నీ జీవితంలో జరిగి ఉంటుంది కదా, ఎన్ని అనారోగ్యాలు వచ్చి ఉంటాయి నీకు. నీవు బ్రతికిన ఈ వయసు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో నువ్వు ఎన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటావు? అన్నిసార్లు ఆయన నిన్ను కాపాడలేదా? ఎన్నిసార్లు ఆయన నిన్ను ఆదుకోలేదు? ఆయన నిన్ను అన్నిసార్లు కాపాడితే, ఆయన భద్రపరిస్తే ఆయనకి నీవు కృతజ్ఞతలు చెల్లించాలిగా, అవునా కాదా? హాస్పిటల్లో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అస్వస్థతతో ఉన్న వారి కొరకు, రోగాలతో, భయంకరమైన రోగాలతో ఉంటున్న వారి కొరకు, కొంతమంది మన ప్రియులు వారి కుటుంబాలలో గర్భవతులు ఉంటున్నారు,
వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి బిడ్డలను వారికి దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేంగల తండ్రి, దయగల దేవ, వారి ఆరోగ్యంతో ఉంటున్న పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనేక మంది హాస్పిటల్స్లో అల్లాడుతూ ఉంటున్నారయ్యా. అయ్యా తండ్రి ప్రభు, వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి తండ్రి. ఇగో ఎవరైతే చూస్తూ ఉంటున్నారో తండ్రి ప్రభు, వీరిలో అనారోగ్యంతో అల్లాడుతూ ఉంటున్న వారు ఎవరైనా ఉంటే యేసు క్రీస్తు నామముల వారికి స్వస్థత ప్రకటిస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభు, మీ పాదాల చెంత తండ్రి ప్రభు వారిని పెడుతూ ఉంటున్నాం. వారు కూడా తండ్రి మీ పాదాల చెంత పడుతూ ఉంటున్నారు. అనారోగ్యాన్ని మీరు గద్దించమని, అయిగో తండ్రి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అతండి కొంతమంది సహోదరులు అతండి ప్రభు గర్భవతులుగా ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు, వారి గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించి తండ్రి. ఓ ప్రభు, సుఖమైన కాన్పు తండ్రి ప్రభు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ పరిస్థితుల్లో తండ్రి బిడ్డలు ఉంటూ ఉంటున్నారో వారిని ప్రత్యేకంగా మీరు దర్శించి తండ్రి. ఓ ప్రభు, సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వాక్య పరిచర్యలోనికి మనము వెళ్దాం. పిల్లరాయి ఉదయకాల సమయంలో ఆరాధన, తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. ఆరాధన అన్న అంశాన్ని గురించి కొంచెం సేపు మన మనసు పెడదాం. మన తలంపులు దేవుని వాక్యం వైపుకి మనము దృష్టించుదాం. అనేకసార్లు అనేక మంది దైవజనులు చెప్పగా మనము వినిన మాటలే, దేవుని గ్రంథంలో లిఖింపబడిన మాటలే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. అవి ఎంతో ఇంపుగా ఉంటాయి, మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగుదాం. అవును, దేవుని వాక్యమే మనకి బలాన్ని ఇచ్చేది. మన ఆత్మీయ జీవితం పుష్టిగా ఉండాలి అంటే, అవును, ఈ యొక్క వాక్య ఆహారం మనకు పుష్టిగా లభించాలి. సత్య వాక్యులు పలికే దేవుని దాసులు తక్కువైన ఈ దినాలలో నీవే ఎందుకు దేవుని వాక్యాన్ని విరివిగా చదివే ఒక దైవజనురాలిగా, ఒక దైవజనుడిగా ఎందుకు నీవు తయారవ్వకూడదు? ఎందుకు నీవు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని సన్నిధిని ఎందుకు నీవు త్రోసివేస్తూ ఉంటున్నావు? నమ్మిన విశ్వాసివే, నమ్మిన దైవజనుడివే, దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ ఉంటున్న దేవుని బిడ్డవే, కానీ ఎందుకు చాలాసార్లు చాలా విషయాలలో వెనుకంజ వేస్తూ ఉంటున్నావో ప్రభువేనితో ఉదయకాల సమయాన మాట్లాడునుగాక. దేవుని లేఖనాల్లో నుంచి ఒక మంచి మాట మనం చదువుకొని ముందుకు సాగుదాం. ప్రిల్లరా, చేతిలో ఉంటున్న బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4:21 నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 4:21. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మసీయా వచ్చునని నెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. తలలో ఉంచుదాం. గొప్ప తండ్రి, మీ కొందనాలయ్యా. మమ్మల్ని రక్షించావు, మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరించావు, మీ రాజ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని చేశావు. మళ్ళీ ఏ మంచిందని తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ మంచివారం కాదు, మా తలంపులు మంచివి కాదు. అయినా తండ్రి ప్రభువా, మీరే ముందుగా మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ ప్రేమకు గుర్తుగా మీ కుమారుణ్ణి మా నిమిత్తం ఈ లోకానికి పంపించి తండ్రి ఆయన్ని బలి చేసి, అదిగో తండ్రి ఆ కుమారత్వంలో మాకును పాళ్ళు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభు ఆరాధనను గురించిన తండ్రి ధ్యానం తండ్రి ప్రభు మేము చేయటానికి ఇష్టపడి మీ సన్నిధిలో కూర్చుని ఉన్నాం. ఇగో తండ్రి ప్రభు, మరి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను
తండ్రి మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా, అయ్యా మిమ్మల్ని ఆరాధించడం జీవితంలో ఎంత ముఖ్యమో, మిమ్మల్ని పూజించడం ఆత్మీయ జీవితంలో ఎంత మేలుకరమో తండ్రి ప్రభు, మీరేమాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మమ్మల్ని సంపూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. నన్ను ఆలోకన ముట్టండి ప్రభువా, నేను కాదు మీరే మాట్లాడమని. మీ మాటలు వినటానికి తండ్రి మేము ఇష్టపడి కూర్చుని ఉంటుండగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తండ్రి మేము కూర్చుని ఉన్నాం తండ్రి. మీరు ఆకాశపు వాక్యలు విప్పి అయ్యా తండ్రి ప్రభు వాక్య దర్శనాన్ని తండ్రి మాకు తండ్రి ప్రభు తేటగా కనపరచమని, వాక్యముతో తండ్రి మమ్మల్ని ముద్ద చేయమని, వాక్యపు వర్షపు జలలు మీరు కురిపించమని. ఇగో తండ్రి ప్రతి మాట అయ్యా తండ్రి ప్రభు ఆత్మీయ జీవితాన్ని వృద్ధి కలిగించే రీతిలో ప్రభు తండ్రి ఆ రీతిగా మీరు తండ్రి ప్రభు మాతో మాట్లాడమని, ప్రతి బిడ్డ ప్రతి ఇంటిని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా మీరు ఆశీర్వదించమని, ముందుకు మీదటికి తండ్రి ప్రభు మీ పరిచర్యలు మేము అంతకంతకు ఎదుగు రీతిలో తండ్రి మమ్మల్ని ఆయత్తం చేయమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆరాధన 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 అన్న పదములో ఒక గంభీరమైన సత్యం దాగి ఉంది. ఆరాధించటం, ఆరాధన కూడికకు రండి అనగానే మనమందరం కూడికకు వెళ్తాం. అవును, వాస్తవానికి ఆరాధన కూడిక చాలా అరుదుగా జరుగుతుంది. పేరుకి నామకరణం చేస్తాం కానీ ఆరాధన కూడికని, వాస్తవానికి అక్కడ ఆరాధన జరగదు. అక్కడ దేవుడిని ఆరాధించటం అన్నది జరగదు. ఆరాధన అన్నది దేవుడు కోరుకుంటున్న అత్యున్నతమైన స్థానం. ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు తనని ఆరాధించాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తిని నీవు ప్రేమిస్తావు, ఒక వ్యక్తిని నీవు పూజిస్తావు, ఒక వ్యక్తి కొరకు నీవు ఏదో చేస్తావు, అది అన్నిటిలో మించి అత్యున్నతమైన స్థానం ఏది అంటే ఆరాధన. నువ్వు ఎవరినైనా నిజంగా పూజిస్తూ ఉంటున్నావంటే, ప్రేమిస్తూ ఉంటున్నావంటే, ఆ వ్యక్తికి నీ హృదయంలో ఎక్కడో స్థానం ఉంటుంది కదా. ఆ వ్యక్తిని ఎప్పుడు తలపోస్తూ ఉంటావు, ఆ వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు, సారిసారికి ఆ వ్యక్తి మీదకి నీ ధ్యాస వెళుతూ ఉంటుంది, అదే ఆరాధన. నువ్వు నిజంగా దేవుడిని ఆరాధించే బిడ్డవైతే, నీవు నడిచినా, నీవు పడుకున్నా, నువ్వు అటు ఇటు ఎటు ఎటు వెళ్ళినా నీకు దేవుడే కనపడుతూ ఉంటాడు, దేవుని వైపే నీ దృష్టి ఉంటూ ఉంటుంది, దేవుడే నీకు కావాలని నువ్వు కోరుకుంటూ ఉంటావు. దేవుని గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించటం ఎలా, దేవుణ్ణి పూజించటం ఎలా, ఆయన సన్నిధిలో మనము నిజంగా ఆయన్ని ఆరాధించటం ఎలాగా అన్న సత్యాలు కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం. తెలిసిన ఆరాధనగా, అలాగే తెలియని ఆరాధన. కొన్నిసార్లు మనము తెలియకుండానే కొన్నిటిని ఆరాధిస్తూ ఉంటాం, కొన్నిటిని పూజిస్తూ ఉంటాం, అవి దేవునికి ఇష్టమైనవి కానే కాదు, అవి దేవునికి అవును మేలుకరమైనవి కానే కాదు. తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. ఉదయకాల సమయంలో మనం ఎరెండింటిని పక్కన పెట్టుకుని మనం నిజంగా మన దేవుణ్ణి ఏ రీతిగా మనం ఆరాధిస్తూ ఉంటున్నాం, ఏ రీతిగా మన దేవుణ్ణి మనము పూజిస్తూ ఉంటున్నాం, దేవునికి మన హృదయంలో ఏ స్థానం ఉంటుంది, ఆయనకి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నాం. అవును, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అవును, సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన మీదటే సాగిలపడాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. కారణం, ఆయనని కొరకు ప్రాణం పెట్టాడు. కారణం, తన జీవితాన్ని కొరకు ఇచ్చి వేశాడు. తను తన రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడుగా నీ కొరకు అయిపోయాడు. నీ కొరకు ఆయన త్యాగం చేశాడు. నీ కొరకు ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం నీ కళ్ళ ముందు కనబడగానే నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఆరాధనలో ఉంటున్న మొట్టమొదటి లక్షణం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించినట్టయితే, రాజైన హేరోదు దినములైన యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. ఇది అందరికీ, ఇది మనందరికీ తెలిసిన లేఖన భాగమే కదా ప్రియులారా, మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశపు జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారు. కారణం ఏంటంటే ఆయనని పూజించటానికి. మొట్టమొదటిగా
ఆరాధనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, నీవు ఎవరిని ఆరాధించాలో ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆయన ఎక్కడున్నాడు అసలు నీకు తెలుసా? ఆయన ఉన్న స్థానం కొరకు, ఆయన ఉంచిన ప్రదేశం కొరకు ఆయన వెతుక్కుంటూ నీవు వెళ్ళాలి. ఆయన వెతుక్కుంటూ నువ్వు వెళ్ళటం ఆరాధనలో ఉంటున్న మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం. ప్రియులారా, నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నానని చెబుతూ ఉంటున్నావు, కానీ వాస్తవానికి ఆయనని నువ్వు అసలు వెతకటం లేదు. ఆయన నువ్వు కనుగొన్నావు అసలు. ఆయనను కనుగొన్న తరువాత నువ్వు చేయవలసినది ఏంటంటే చూడండి, 10:11, వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. మొట్టమొదటిగా నీవు ఆయనని వెతకాలి. ఆయన నువ్వు కనుగొన్న తర్వాత ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. నువ్వు మందిరానికి వెళుతూ ఉంటున్నావు, లేక ఆయన ప్రదేశాలకు వెళుతూ ఉంటున్నావు, ఆరాధన కూడికని మంచిదే, కానీ ఆ కూడికలోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన నీకు కనబడుతూ ఉంటున్నాడా? ఆయన నువ్వు కనుగొనగలుగుతూ ఉంటున్నావా? ఆయన నువ్వు దృష్టించగలుగుతూ ఉంటున్నావా? నీకెవరు కనపడుతుంటున్నారు అక్కడ? ఏ వ్యక్తి కనపడుతూ ఉంటున్నాడు? నిజంగా నువ్వు ఆరాధన కూడికలో నువ్వు కూర్చుని ఉంటే, ఆరాధన అన్న అంశం లేక ఆరాధించడానికి నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఉంటే, నీకు మొట్టమొదటిగా ఆయనే కనపడాలి. ఆయన నీకు కనపడకుండా నువ్వు చేసే ప్రతి పని కూడా ఆరాధన కానే కాదు. ప్రియులారా, ఆయన మీదనే దృష్టి ఉండాలి. ఆయన వైపే నువ్వు చూడగలగాలి. ఆయన నిజంగా నువ్వు చూడగలుగుతూ ఉంటున్నావా? నీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆయన నీకు కనపడుతూ ఉంటే, అవును, నీవు ఆయన కలిసి ఆయనను ఆరాధిస్తూ ఉంటాడుగా, ఆయన సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనని ఆరాధిస్తూ ఉంటున్నా, అవును, నీ మనసంతా ఆయన మీద కేంద్రీకృతమై ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని పాటలు వింటూ ఉంటున్నప్పుడు, వాళ్ళతో మనం పాడుతూ ఉంటున్నప్పుడు మనం పరవశించిపోతాం కదా, ఎక్కడికో వెళ్ళిపోతాం. అవును, దేవుని సన్నిధిలో నిన్ను నీవు మైమరచిపోవాలి. ఎన్నిసార్లు ఈ ప్రక్రియ నీ హృదయంలో జరుగుతుంది, నీ మనస్సులో జరుగుతుంది? ఆయనని నీవు ఆరాధించటం, ఆయనని పూజించటం, అవును, ఆయన కనుగొన్న తర్వాత జరగాలి. ఆయన నువ్వు చూడకుండా చాలాసార్లు నువ్వు ఏవేవో పలుకుతూ ఉంటావు కదా. మొట్టమొదటిగా అదిగో జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆయనని కనుక్కొని ఆయన వెతుకుతూ వస్తూ ఉంటున్నారు. ఎక్కడే రాజు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? అదిగో నక్షత్రాన్ని మేము చూచాం, లేఖనాల్లో ప్రవచనాలు మేము చూస్తూ ఉంటున్నాం. ఇదిగో ఆయన యూదా దేశం బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని లేఖనాల్లో అదిగో రాయించి ఉన్నారు. ఇదిగో నక్షత్రం చూసినప్పుడు ఎక్కడో ఏదో జరిగింది, ఒక రాజు పుట్టాడు. అదిగో ఆ రాజును వెతుక్కుంటూ వచ్చాం. ఆరాధనకు సిద్ధపడుతున్న నీవు మొట్టమొదటిగా ఆయన నువ్వు కనుగొనాలి. ఆయన కనపడకుండా, ఆయన కనుక్కొనకుండా, ఆయన సన్నిధి కాంక్ష నీకు లేకుండా నీవు ఎన్ని మాటలు పలికినా వ్యర్థమే. ప్రియుడు, తర్వాత ఆయన మాట మనం చూస్తే 10:11, ఆ శిశువును చూచి. ఎక్కడ అన్న ప్రశ్నకు ఇక్కడ ఏం దొరికింది? సమాధానం దొరికింది. ఆ శిశువును చూచి తర్వాత ఏం చేస్తూ ఉంటున్నారు? సాగిలపడి. ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం ప్రియులారా. వాస్తవానికి సాగిలపట్టం అన్నది పాదాల దగ్గర పట్టం, పూర్తిగా మనల్ని మనము డౌన్ చేసుకోవటం, భూమికి దిగి కిందకు దిగి మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవటం. మనం ఏమీ ఉండదు, మనది ఆయనే, నీవే నా రక్షణకర్తవు, నీవే నా ప్రాణదాతవు, నీవే నా ప్రతి పరిస్థితికి కారణం, నీవే. ఆయన సన్నిధిలో సాగిలపట్టం ఆరాధనలో ఉంటున్న రెండవ అంశం. ఎన్నిసార్లు ఆరాధన కూడికకు వెళ్ళిన నీవు, ఆరాధించడానికి కూర్చున్న నీవు ఆయన సన్నిధిలో సాగిలపడుతూ ఉంటున్నావు. విచిత్రమైన వేషధారణ కొన్నిసార్లు మనకు కనపడుతూ ఉంటుంది, మన ఆలోచనలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి, కానీ వాస్తవానికి ఆరాధనలో మనం ఉంటున్నప్పుడు ప్రియులారా, ఆయన సన్నిధిలో సాగిలపట్టం అన్నది ఒక గొప్ప అనుభవం. నీవెక్కడా నీవు కనపడకూడదు. అసలు నీ ధ్యాస, నిన్ను గురించిన ఆలోచన ఏమాత్రం కనపడకూడదు. సమస్త ధ్యాస ఎవరి మీద ఉండాలి? నీవు ఏ వ్యక్తిని అయితే కనుగొన్నావో ఆరాధించడానికి, ఏ వ్యక్తిని ఆరాధించడానికి నీవు ఆ సమావేశానికి కూడికి వెళ్ళావో, అవును, ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి ఎదుట నీవు ఏమవ్వాలి? సాగిలపడాలి.
మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయనను పూజించి పూజించటం అన్న పదం చాలా విచిత్రంగా అనిపిస్తుంది ప్రియులారు కదా. పూజ అన్నది సర్వసాధారణంగా భారతదేశంలో పూజ చేయటం అంటే ఏం చెప్పండి, దానికి ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం కదా. ముందు కొంతమంది విగ్రహం పెడతారు, మనం సిద్ధపడతాం, లేక కొంతమంది కొన్ని రకాల బట్టలు వేసుకుంటారు, కొంత ప్రాధాన్యత అక్కడ కనపడుతూ ఉంటుంది, కొన్ని పూలు కదా కొంతమంది తీసుకుని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాం. అవును, దేవుణ్ణి నువ్వు పూజించాలి అని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అయితే విశ్వాసిగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుణ్ణి నువ్వు ఎలా పూజిస్తావు? భార్యాభర్తల సంబంధంలో కొన్ని విచిత్రమైన మాటలు మనం వింటూ ఉంటాం కదా. నేనండి పెళ్ళైన తర్వాత మా ఆవిడ్ని పూలల్లో పెట్టుకొని చూసుకుంటానండి అంటారు. నాకు తెలిసినంతవరకు పూల మీద కూర్చోబెట్టి ఫోటో తీసిన వాళ్ళు ఎవరు లేరు, అవునా? ఎవరైనా ఉన్నారా? కానీ మాట ఏమంటారు, నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానంటారు. అంటే వాస్తవానికి అర్థం ఏంటి? కొంచెం కూడా గాయం అవ్వకుండా, ఏమాత్రం బాధ తెలియకుండా కదా నేను చూసుకుంటానని అది పూజించటం అన్న అర్థంలో, పూజించటం అన్న భావంలో ఆ ఎదుటి వ్యక్తిని నువ్వెవరైతే పూజిస్తూ ఉంటున్నావో, నువ్వెవరినైతే ఆ పూజకు అర్హురాలిగా లేక అర్హుడిగా పెట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావో, ఏమాత్రం దెబ్బ తగలకూడదు అన్నది నీ భావన, అంతేనా? అలాగైతే దేవుని విషయంలో కూడా దేవుణ్ణి నువ్వు పూజించేటప్పుడు ఆయనకి నీ నుంచి నీ ద్వారా ఏమాత్రం బాధ కలగకూడదు ప్రియులారా. ఆయనకి ఇబ్బంది కలిగేది ఏది కూడా నీ జీవితంలో ఉండటానికి వీలు. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు నీవు చేస్తూ నీ బ్రతుకు ఆయనకి అయిష్టంగా నీ కనపడుతూ ఆయన సన్నిధికి వెళ్ళి పూజిస్తే అది పూజ అవుతుందా? కానే కాదు. అందుకే పరిశుద్ధుడవుగా, పరిశుద్ధురాలిగా నీవు ఆయన సన్నిధిలో కనపడాలి. ఆయనను పూజించడానికి వెళ్ళిన నీవు నేను నీవు శుద్ధి చేసుకోవాలి. ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన విషయం, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి, నీ చూపు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రసంగ గ్రంథంలో మనం చూస్తాం దేవుని మందిరమునకు కదా వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచు. ప్రతి విషయంలో కూడా అవును, ఆయన సన్నిధి అంటేనే చాలా భయం ప్రియులారా. ఆయన సన్నిధికి వెళ్ళటం కొన్నిసార్లు మనకు వణుకు పుడుతుంది, చాలాసార్లు భయం వేస్తుంది. ఆయన పూజించడం అంత ఈజీ కాదు. నీ ఇష్టానుసారంగా నువ్వు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని నువ్వు పలుకుతున్నావేమో, కానీ వాస్తవానికి అది తెలిసిన ఆరాధన కానే కాదు. ఆయన్ను పూజించడానికి నిజంగా నీవు అర్హుడవు అనుకుంటున్నావా? ఆయన సన్నిధికి వెళ్ళడానికి నీవు అర్హురాలు అనుకుంటున్నావా? అమ్మో, ఆయన గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన అతి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచున్న దేవుడు ఆయన. ఆయనకు ఉంటున్న ఆ గొప్ప నామం సదా ఆ నామముతోనే ఆయన పూజింపబడుతూ ఉంటారు. తనను పూజించే వాళ్ళు కూడా అట్టివారు కావాలని ఆయన కోరుకుంటూ, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి అని. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలోనూ ఉంది. అసలు మన డ్యూటీ అది ప్రియులారా, దేవుణ్ణి గానం చేయటం, దేవుణ్ణి స్తుతించటం, ఆయన నామస్మరణ చేయటం, ఆయనని పూజించటం. ఎన్నిసార్లు మన జీవితంలో నిజంగా ఆయన్ని పూజించాం? ఎన్నిసార్లు నిజమైన పరిశుద్ధమైన మనస్సుతో ఆయన సన్నిధిలో మనం కూర్చోగలుగుతూ ఉంటున్నాం? ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా అవును, ఆయనను ఆరాధించడానికి మనము నేర్చుకుందాం, మనం అలవాటు చేసుకుందాం, మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆయనకుంటున్న గుణగణాలని నీ నోటని వల్లి వేస్తూ ఉంటున్నప్పుడు నిన్ను నీవు పవిత్రపరచుకో, నిన్ను నీవు శుద్ధినిగా చేసుకుని ఆయన సన్నిధిలో కూర్చో. అవును, ఆయన నిన్ను చూచినప్పుడు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మూడు విషయాలు మనం చూచాం. ఆయనను కనుగొనాలి, ఆయనను చూచిన తర్వాత ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయనని పూజించాలి,
తర్వాత విషయం మనం చూస్తే చూడండి, తమ పెచ్చలు విప్పి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఏం విప్పాలట? పెచ్చలు విప్పాలి. నీవేదో సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి నీవు వెళ్ళాలి. ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే సమర్పణ ప్రియులారా. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు సమర్పించుకోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు నువ్వు పరార్పణముగా పోయబడాలి. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి విధమైన సమస్త గొప్ప కార్యాలను బట్టి, మిరాకిల్స్ని బట్టి, ప్రతి దినం ఆయనకి ఇస్తున్న ఆయుష్ను బట్టి, ఊపిరిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి ఆయనని స్తుతిస్తూ నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవటం అలవాటు చేయండి. అంటే నువ్వెక్కడో సిద్ధపాటు చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఆరాధనకు వెళ్లే ముందు సిద్ధపాటు అనుభవం నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవాలి కదా. మనం చెయ్యం, మనకంత టైం లేదు, మనకంత తీరిక లేదు కదా. ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం. ఇలారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన దేవుడు. ఆయన సర్వాధికారి, ఆయన సర్వకృపానిధి యగు, సర్వకాలములలో ఉండు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే ఆయన ఆదసంభూతుడైన అబ్బో, ఆయన పేరుడు ఆయన గుణగణాలని వర్ణిస్తూ వెళ్తే నీ చేత కాదు, నా చేత కాదు. అతి గొప్ప దేవుణ్ణి నువ్వు పూజిస్తూ ఉంటే, అతి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు కొన్నైనా మనము పాటించాలి ప్రియులారా. అవును, మనము సమర్పించుకోవాలి. అదే అర్పణ ప్రియులారా. నువ్వు తీసుకుని వెళ్ళే అర్పణ ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు అర్పిస్తే ఆయన ఆగ్రహించేవాడు కాదు. ఆది కాండంలో మనకందరికీ తెలుసు, తొలి సంతానం కదా, హెబెలుకు అర్పించాడు, కయీను కూడా అర్పించాడు. నువ్వేం తీసుకొస్తుంటున్నావు? నువ్వు తీసుకొస్తున్న విధానంలోనే నీవు కయ్యునువో హెబెలువో తేటగా నీకు ఇష్టమైనవి ఆయన తీసుకురాగలుగుతుంటున్నావా? ఏదో ఉందిలే అని చెప్పి ఆయనకి ఇస్తూ ఉంటున్నావా? దేవుడు హెబెలును, అతని అర్పణలను ఆయన అంగీకరించును అని చూస్తూ ఉంటున్నా. రెండు మాటలు ఉంటున్నాయి, హెబెలు అర్పణ మరియు హెబెలు. కయ్యను కూడా అర్పణ తీసుకుని వచ్చాడు, కానీ దేవుడు అంగీకరించాడా? నువ్వు ఎన్నిసార్లు ఏమేమో తెచ్చుంటావు, కానీ నిజమైన అర్పణ నువ్వు దేవుని సన్నిధిలో నీవు ఇవ్వగల. ఇవే ఆరాధనలో ప్రాముఖ్యమైనవి ప్రియులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆరాధనలో సమర్పణ. అవును, తీసుకుని వెళ్ళినవి ఆయనకి ఇవ్వటం. మరి ఇచ్చినవి మీరు చూసినట్లయితే, మనము ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదు, కానీ బంగారు సాంబ్రాణి బోళం ఈ మూడింటిలో కూడా ఎంతో విశిష్టత ఉంది. కానీ సమర్పించటం అన్న అనుభవం ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన అనుభవంగా ఉదయకాల సమయాన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయనని ఆరాధించటం ఈ తెలుసుకొని నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నావా, లేక నీ ఇష్టానుసారంగా ఆరాధనకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళి కూర్చుని తిరిగి వచ్చేస్తూ ఉంటున్నావు? ఆయనే నీకు కనపడాలి, ఆయన మీదే నీ దృష్టించాలి, నీ సమస్త తలంపులు ఆయన మీదే కేంద్రీకరించాలి. అవును, ఆయనను ఆరాధించటం ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు, ఆయనను పూజించటం ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అవును, దేవుని ఆరాధించటం మనం అలవాటు చేసుకుందాం. కొన్నిసార్లు మనం తెలియకుండా కూడా కొన్ని ఆరాధనలు చేస్తూ ఉంటాం ప్రియులారా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:25 మనం గమనించినట్లయితే, కొంతమంది తెలియకుండా వీటిని ఆరాధిస్తూ ఉంటారు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి
సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని చూస్తుంటున్నా. ఎవరిని పూజించాలి? సృష్టికర్తని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టమును పూజిస్తూ ఉంటున్నా. మనం కూడా చాలాసార్లు సృష్టికర్తను పక్కన పెట్టివేసి మనం ఏం చేస్తాం తెలుసా? అవును, ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాం, సృష్టిని పూజిస్తూ ఉంటున్నాం. తెలియకుండానే దేవునికి బదులు తెలియని ఆరాధన మనము చేస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్టు అపొస్తల కార్యాలు 10:25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసిన అందుకు పేతురు, లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి. కొర్నేలి పాదాల దగ్గర పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాడు. పేతురుకు కొర్నేలి పాదాల దగ్గరకు పడి నమస్కారం చేయగానే పేతురు అంటూ ఉంటున్నాడు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. చాలాసార్లు మనం మనుషులకు మొరక్కుతూ ఉంటున్నాం. మనుషులకు మొరక్కటం మనకు తెలియకుండా మనం చేస్తూ ఉంటున్న తెలియని ఆరాధన. ప్రియులారా, ఏ మనిషిని కూడా మీరు మొరక్కటానికి వీలు లేదు. ఆఖరిగా మనం గమనించినట్లయితే కొలొస్సెలకు రాసిన పత్రిక 2:18. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన అంది ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఒప్పొంగొచ్చు. శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ విచిత్రమైన మాటలు మనకు కనపడతాయి కదా. ఇదేటి దినాలలో వీరే కనపడుతూ ఉంటున్నారు. ఎంతసేపు కదా, శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, గొప్పగా వాళ్ళని గురించి వాళ్ళు చెప్పుకోవటం, ఇది కూడా తెలియకుండా నిన్ను నీవే ఆరాధించుకోవటం. ఎప్పుడు నా గురించే చెప్పుకుంటా, నేను ఇట్లా చేశానండి, అట్లా చేశానండి, ఇన్ని గొప్ప పనులు చేశానండి. శరీర సంబంధమైన వాటి గురించి ఊరక ఉప్పొంగే వ్యక్తి తెలియకుండా తనని తననే ఆరాధన చేసుకుంటున్నాడు. అవును, ఇటువి చేయకుండా దేవుడు మనల్ని ఆపునుగాక. సృష్టిని పూజించటం నీ జీవితంలో తగదు, వ్యక్తులను పూజించడం నీ జీవితంలో తగదు. నిన్ను నీవు గొప్పగా చెప్పుకుంటూ నిన్ను నీవు ఆరాధించుకోవటం దేవుని సన్నిధిలో తగదు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. పిల్లరా, ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉంటుండగా ప్రార్థన అంశాలు మీ కుటుంబాల్లో ఏవైనా ఉంటే దయచేసి మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. అలాగే జీసస్ క్రైస్ట్ ప్రేయర్ సెల్స్ JCPC పార్ట్నర్స్గా మీరందరూ జాయిన్ అవ్వాలని మేము ప్రత్యేకంగా మీకు విన్నవించుకుంటూ ఉంటున్నాం. JCPC పార్ట్నర్గా మీ బిడ్డలను జాయిన్ చేయండి, మీరు జాయిన్ అవ్వండి. తద్వారా మనందరము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుందాం. అంతకు మించి మరొకటి లేదు. మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ వివరాలు తెలియచేస్తే మేము నోట్ చేసుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దయచేసి మర్చిపోవద్దు. బికమ్ ఎ JCPC పార్ట్నర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.